వెల్కమ్ టు జేవీ అకాడమీ. ఈరోజు మనం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం అండి, యాటిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి. చూడండి, ఫస్ట్ రెండు అంకెలతో ఉండే ఒక సంఖ్యలోని అంకెలు తారుమారు చేస్తే వచ్చిన కొత్త సంఖ్య పాత సంఖ్యల మొత్తాన్ని భాగించే సంఖ్య ఉంటుంది. అంటే ఏంటి, రెండు అంకెల సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ 12 అనేది రెండు అంకెల సంఖ్య, 14 రెండు అంకెల సంఖ్య, 23 రెండు అంకెల సంఖ్య. రెండు అంకెల సంఖ్యలో ఉండే సంఖ్యలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చిన కొత్త సంఖ్య పాత సంఖ్యల మొత్తాన్ని భాగించే సంఖ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 10th ప్లేస్, వై అనేటువంటిది యూనిట్ ప్లేస్, ఎక్స్ అనేది 10th ప్లేస్. ఇవి రెండు అంకెల సంఖ్య. అంటే రెండు అంకెల సంఖ్య ఎలా రాయొచ్చు, 10x plus y. 10x plus y అంటే రెండు అంకెలు ఉండే ఒక సంఖ్యలోని అంకెలు తారుమారు చేస్తే వచ్చిన కొత్త సంఖ్య పాత సంఖ్యల మొత్తం. ఇది పాత సంఖ్య, కొత్త సంఖ్య ఏమవుతుంది, ప్లస్ ఈ అంకి టు ఈ అంకి టు మారిస్తే 10y plus x. ఇది ఇప్పుడు ఏమవుతుందండి, మొత్తం ఎంత అవుతుంది, 10x plus y plus 10y plus x ఈజ్ ఈక్వల్ టు 10x x 11x y plus 11y. 11 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంటే ఏంటి, 11 అనేటువంటి అంకె దీని నిశేషంగా భాగించబడుతుంది. సో దట్ దీనికి ఆన్సర్ ఎంత అవుతుందండి, ఈ అంకె 11తో క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 4 అండి, 11 4. పాత సంఖ్య అంటే 10x 10x plus y. ఇది యూనిట్ డిజిట్, ఇదేమో 10th డిజిట్. 10th డిజిట్ ని 10 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అండి. సో ఆన్సర్ ఎంత దీనికి, 4 అండి, 4th ఆన్సర్ 11. సెకండ్ ప్రాబ్లం, రెండు అంకెల ఒక సంఖ్యలోని అంకెల మొత్తము ఆ సంఖ్యకు దానిలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చే సంఖ్యల భేదములోని 1/5 భాగానికి సమానం, ఆ సంఖ్యలోని అంకెల వ్యత్యాసం ఎంత ఉండాలి, ఆ సంఖ్యలోని అంకెల వ్యత్యాసం ఎంత ఉండాలి. రెండు అంకెల ఒక సంఖ్యలోని అంకెల మొత్తము ఆ సంఖ్యకు దానిలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చే సంఖ్య భేదములోని 1/4 భాగానికి సమానము, ఆ సంఖ్యలోని అంకెల వ్యత్యాసం ఎంత ఉండాలి. చూడండి, రెండు అంకెల సంఖ్య అంటే ఫస్ట్ అంకె వై అనుకున్నాం అనుకోండి, యూనిట్ డిజిట్ ఇందాక లాగానే 10th డిజిట్ x, అదేవిధంగా లేకపోతే యూనిట్ డిజిట్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 10th డిజిట్ ఏమవుతుంది, 10x అవుతుంది. ఓకే. రెండు అంకెల ఒక సంఖ్యలోని అంకెల మొత్తము ఆ సంఖ్యకు దానిలోని అంకెలను తారుమారు చేస్తే వచ్చే సంఖ్యల భేదంలోని 1/5 భాగానికి సమానము, అయితే ఆ సంఖ్యలోని సంఖ్యల వ్యత్యాసం ఎంత ఉండాలి. ఈ సంఖ్యలో అంకెల మొత్తాన్ని తారుమారు చేశాం అంటే ఏంటి, 10y plus x. సంఖ్యల భేదములోని తారుమారు చేస్తే వచ్చే సంఖ్యల భేదములో 1/5 ఉండాలి. అంటే ఇది దీనికి ఇది 1/5 అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 10x plus y. ఇది అంకె, ఇది తారుమారు చేస్తే రియల్ అంకె తారుమారు చేస్తే వీటి యొక్క భేదం ఇది. అంటే అప్పుడు ఏమ
టెన్ ఎక్స్ రెండు అంకెల సంఖ్య అంకెల మొత్తం అన్నాడు. అంటే ఏంటండి, ఎక్స్ వై అనేటువంటిది రెండు అంకెల సంఖ్య. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో ఎక్స్ ప్లస్ వై అంటే ఇది టెన్స్ డిజిట్, ఇదేమో యూనిట్ డిజిట్. ఇది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అది 1/5. అయితే ఇప్పుడు ఐదు నీటి తీసుకొచ్చేస్తానండి, 5x + 5y = ఇక్కడేమో 10x + y - 10y - x. ఓకే, 5x + 5y = 10x అంటే x ని తీసుకొస్తే 9x అవుతుందండి, ఇదేమో మైనస్ కాబట్టి -9y. ఓకే అంతే కదా, -9y. ఇప్పుడేంటి 5x, ఎక్స్ ని తీసుకెళ్తే వై ని తీసుకొస్తే ఇదేమో ప్లస్ వై అవుతుంది. అంటే 5y + 9y = 9x - 5x. ఇప్పుడు ఇది 14y = 4x. సో y/x = 4/14. అంటే y అనేటువంటిది 4, x అనేటువంటిది 14 వచ్చింది. సో 14 - 4 అంటే 10. ఆ సంఖ్యలోని అంకెల వ్యత్యాసం ఎంత ఉండాలి? 10 ఉండాలి. లేకపోతే క్యాన్సిలేషన్ చేస్తే 2 7 అవుతుంది, వ్యత్యాసం 5 అవుతుంది. బట్ మనకి ప్రాపర్ అంక ఇవ్వలేదు కాబట్టి ఏది కాదు అండి, మనకి ప్రాపర్ అంక ఇవ్వలేదు ఇక్కడ. అంటే ఏంటి, ఇచ్చినటువంటి సిస్టమ్ ఏదైనా చిన్నది కానీ పెద్దది కానీ, ఎక్స్ కానీ వై కానీ యూనిట్ డిజిట్ కానీ ఏదైనా ఒకటి ఇస్తే ఖచ్చితంగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇది ఆన్సర్ కాదు. సో చేయాల్సిన ప్రాసెస్ మాత్రం ఇదే, బట్ ఖచ్చితంగా ఈ దత్తాంశం నుంచి మనం సరైన ఆన్సర్ తీసుకోలేము, దత్తాంశం నుంచి సరైన ఆన్సర్ తీసుకోలేము కాబట్టి మనకి ఆప్షన్ ఏది కాదు అని ఉంది. సో ఏది కాదు అనేది ఆన్సర్ అండి. రెండు, నెక్స్ట్ మూడు, మూడో ప్రాబ్లం చూస్తే, రెండు అంకెల సంఖ్యలోని పొదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కంటే 2 తక్కువ. పదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కంటే 2 తక్కువ. మూడో ప్రాబ్లం, రెండు అంకెల సంఖ్యలోని పదుల స్థానంలోని అంకె, పదుల స్థానం అంటే ఎక్స్ వై అనుకుంటే ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం. ఒకట్ల స్థానంలో అంకె కంటే 2 తక్కువ. పదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కంటే 2 తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 42 24, పదుల స్థానంలోని అంకె ఒకట్ల స్థానంలోని అంకె కంటే 2 తక్కువ. ఓకే, అయితే సంఖ్యకు 3 రెట్లను సంఖ్యలోని అంకెలు తారుమారు చేస్తే వచ్చే సంఖ్య కలిపితే 114 వచ్చింది. సంఖ్యకు 3 రెట్లను, ఇదే సంఖ్యకు 3 రెట్లు చేసి అంకెలోని సంఖ్యలను తారుమారు చేస్తే, ఈ రెండింటిని తారుమారు చేస్తే వచ్చే అంకెను కలిపితే తారుమారు, ఫర్ ఎగ్జాంపుల్ 24 తీసుకున్నాను, 42 కలిపితే వచ్చే అంకె 114 వస్తుంది అని అన్నాడు. ఓకేనా? సో సంఖ్యలోని అంకెల మొత్తము ఎంత? రెండు అంకెల సంఖ్యలోని పదుల స్థానంలో అంకె ఒకట స్థానంలోని అంకె కంటే 2 తక్కువ. సో ఆ యొక్క అంకెను 3తో మల్టిప్లై చేసి దానికి 40, ఆ అంకెని తారుమారు చేసిన అంకెలను కలిపితే వచ్చే అంకె 114 వస్తుంది అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే మీరు ఈజీగా చేయగలుగుతారు, 10th place, 1st place అని మీరు అన్ని రాసుకుంటే మళ్ళీ స్టేట్మెంట్లు వస్తాయి. అందుకని ఫస్ట్ ఆప్షన్ 6 ఉంది. ఆప్షన్ 6 అంటే ఇక్కడ పాసిబిలిటీ ఏముంటది, 4 ఉంటది, 2 ఉంటది, 2 కలిపితే మనకి 24 అవుతుంది. ఓకేనా? సో 24 × 3 అంతే కదా, 4 × 3 = 12, 3 × 6 = 7, దీనికి 42 కలపాలి, కలిపితే ఎంత అయింది,
4 11 ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్. వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం 24 అంకె. అయితే సంఖ్యలోని అంకెల మొత్తం 2 + 4 = 6 ఏ ఆన్సర్? ఏ ఆన్సర్? అదే 7 రెండో ఆప్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండో ఆప్షన్ అంటే ఎంత అవుతుంది? 20 35 అనుకోలేము మనం. ఎంత అవుతుంది? 30 43 అది కూడా కాదు. ఎందుకంటే పదుల సంఖ్య, పదుల ఒకట్ల స్థానంలో ఉన్న అంకె దీనికంటే 2 ఎక్కువే ఉండాలి, +2 ఉండాలి. అంకె ఫార్మేషన్ లో కూడా మనకి రాదు. ఓకేనా? నెక్స్ట్ 8 తీసుకుంటే ఎంత అవుతుంది? 6 2 4 4 4 కూడా రాదు, 6 4 అంటే 10 వస్తుంది. సో 8 అనేటువంటిది కూడా ఫార్మేషన్ లో రాదు. 9 72 72 అంటే వ్యత్యాసం ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో మీకు ఉన్నటువంటిది ఒకే ఒక పాసిబిలిటీ ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ లో 6 ఉంటుంది కాబట్టి 42 అనేటువంటి దానికి మొత్తం 2 కలిపితే 6 అవుతుంది. 4 యూనిట్ ప్లేస్ లో పెట్టుకున్నా 2 10 ప్లేస్ లో పెట్టుకున్నా మనకు వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం 2 అంకె 2 తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఆప్షన్స్ చూసి మనం ఈజీగా చేయొచ్చండి. సో 6 ఈజ్ ద ఆన్సర్ 3 దానికి. నెక్స్ట్ 4th వన్, 2 అంకెలు గల ఒక సంఖ్య లోని అంకెల మొత్తానికి 3 రెట్లు. 2 అంకెల గల ఒక సంఖ్య లోని అంకెల మొత్తానికి 3 రెట్లు, దానికి 45 కలిపితే, దానికి 45 కలిపితే అంకెలు తారుమారు అవుతాయి, అయినా ఆ సంఖ్య అంట. 4th ప్రాబ్లం, 2 అంకెలు గల ఒక సంఖ్య అంకెల మొత్తాన్ని 3 రెట్లు చేసి దానికి 45 కలిపితే అంకెలు తారుమారు అవుతాయంట. చూడండి 2 అంకెల అంకె ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ ఆప్షన్ 23, దీన్ని 3 రెట్లు చేద్దాం. ఇచ్చింది అంతే కదా 3 3 9 3 2 6, దానికి 45 కలిపితే అంకెలు తారుమారు అవుతాయి అంటే 96 అవ్వాల. 4 వస్తుందా? రాదు కదా. సో 11 రాదు. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏముందండి? 27 ని 3 రెట్లు చేశాం. 3 7 21 3 2 6 8 81, దీనికి 45 కలిపితే అంకెల మొత్తానికి 3 రెట్లు అన్నాడు కదా, సారీ 23 అంకెల మొత్తం అంటే 2 + 3 5 ఐదుని 3 చేయాలి, 3 రెట్లు చేయాలి అంటే ఎంత? 15. ఈ 15కి 45 కలపాలి. కలిపితే అప్పుడు ఎంత వచ్చింది? 60 వచ్చింది. ఇప్పుడు అంకెలు ఎంత పడ్డాయా? పడలా. ఈ 2 చూసుకోవాలి. అదే రెండోది 27 సెకండ్ ఆప్షన్. 27 మొత్తం ఎంత? 9 × 3 9 × 3 9 3 27 దీనికి 45 కలపాలి. 45 కలిపితే 2 11 6 7. సో ఇవి రెండేమని? ఇది 27, ఇదేమో 72. అడిగింది సరిపోయింది. సో ఆన్సర్ ఎంత మనకి? 27 ఆప్షన్ 2. 2 అంకెలు సంఖ్య, ఈ సంఖ్యని అంకెల్ని కలిపి దాని 3 రెట్లు చేయాలి. 3 రెట్లు చేసిన తర్వాత దానికి 45 కలిపితే వచ్చినటువంటి ఆన్సర్ దీనికి రిఫరెన్స్ ఉండాలి. ఇది 27, ఇది 72. నెక్స్ట్ 5th వన్, 2 భిన్నలబ్దము 14 by 15. భిన్నలబ్దం అంటే ఎక్స్ అనేది ఒక భిన్నము, వై అనేది ఒక భిన్నం అనుకుంటుంది. ఇది ఒక భిన్నం అంటే ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. ఇంకొక భిన్నం వై అనేటువంటిది కూడా ఒక భిన్నం, ఇది కూడా జెడ్ బై సంథింగ్ ఎన్ బై ఎం బై ఎన్ అనుకుందాం. ఇది ఒక భిన్నం, ఇది ఒక భిన్నం. రెండు ఒక భిన్నంలోని లవహారాలం
రెండు ఐదో ప్రాబ్లం కదా, రెండు భిన్నాల అర్థము. ఈ రెండు భిన్నాలు ఎక్స్ అనేది ఒక భిన్నము, వై అనేది ఒక భిన్నము. లబ్ధాలు ఎంత అండి? 14/15. వాటి భాగఫలం, వాటి భాగఫలం ఎంత? 35/24. వాటిలో పెద్ద భిన్నం ఏది? అయినా పెద్ద భిన్నం ఏది? భాగఫలం అంటే ఎక్స్ బై వై అండి. ఎక్స్ బై భాగఫలం అంటే ఎంత? ఎక్స్ బై వై. ఇప్పుడు ఎక్స్ వై ఎక్స్ బై వై అంతే కదా. సో అప్పుడు ఎక్స్ వై అంటే 14/15 ఇంటూ ఎక్స్ బై వై అంటే 35. ఇది డివైడెడ్ బై 24 కాబట్టి పైకి వస్తుంది 24. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఏమవుతుందండి? వై స్క్వేర్ ఈక్వల్ టు ఇప్పుడు 14, 7 2 14, 7 5 35, 3 5 15, 3 8 16, 5 5 25. సో 16/25 అవుతుంది. అప్పుడు వై ఈక్వల్ టు 4/5 అవుతుంది. వై ఈక్వల్ టు 4/5. ఇక్కడ ఏముందండి? ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 14/15. ఇప్పుడు దీని ప్లేస్ లో డివైడెడ్ బై వై పెట్టాను, వై వై క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది? మొత్తం ఎక్స్ మిగులుతుంది. సో డివైడెడ్ బై ఎంత అయింది? 4. డివైడెడ్ బై 5 అంటే పైకి వస్తుంది కాబట్టి 5 5 3 15 2 7. సో 7/3 2 6. సో ఎక్స్ వాల్యూ ఏమో 7/6 వచ్చింది, వై వాల్యూ ఏమో 4/5 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఏమో 7/6, వై వాల్యూ ఏమో 4/5. అయితే అడిగిందేంటి? పెద్ద భిన్నం ఏది? పెద్ద భిన్నం ఏమవుతుందండి? ఎక్సా వైయా, ఈ రెండే కదా, ఎక్స్ ఇంటూ వై. సో ఎక్స్ అనేది పెద్ద భిన్నము, దట్ ఈస్ 7/6 ఆన్సర్. రెండండి ఆన్సర్ 7/6. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం అండి. ఒక భిన్నములోని లవహారాల మొత్తం 11, వాటికి ఒకటి కలిపి వాటికి లవానికి, ఇక్కడ వాటికి అనుంది వానికి లవానికి, ఇక్కడ లా అనేది పడలేదండి, పెండింగ్ మిస్టేక్. లవానికి ఒకటి కలిపి హారంలో నుంచి 2 తీసివేస్తే అది 2/3 అవుతుంది, ఆ భిన్నం ఏది? చూడండి, ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఏ ఆప్షన్, ఫస్ట్ 1 ఆప్షన్ చూడండి, 1/5 5/6. ఏమన్నాడు? ఒక భిన్నంలోని లవహారాల మొత్తం 11, ఈ రెండు కలిపితే 11. వానికి అంటే లవానికి, లవానికి ఒకటి కలిపితే అంటే 5 కలిపితే 6 అయింది. హారంలో నుంచి 2 తీసివేస్తే, ఇక్కడ 2 తీసివేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. అది 2/3 అవుతుంది అన్నాడు. 2/3 అవుతుందా? ఇక్కడ అవుట్ లేదు, అయినా ఆ భిన్నం ఏది అన్నాడు. ఇప్పుడు 1/2 మరి 2/2 చూడండి, 6/5. లవంలో నుంచి ఎంత తీసేయాలి? 1 తీసేయాలి. 1 తీసేస్తే 5 వచ్చింది. హారానికి 2 తీసేయాలి, 2 తీసేస్తే 3 వచ్చింది. 3 వస్తే 2/3 వస్తుందా? రావట్లా. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 3/3 చూడండి, 3/8. దీంట్లో 1 తీసేసాం, 1 తీసేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ హారంలో నుంచి 2 తీసేయాలి, 2 తీసేస్తే 6 అవుతుంది. సో 3, సో 1/3 ఇది అవుతుందా? ఇది అవట్లేదు. 1 కలపాలి, సారీ అండి, 1 కలపాలి అంటే 5 నుంచి 6 ఇక్కడ కలిపాం, ఇక్కడ కలపాలి 7, తీసివేయాలి 2. ఓకే, ఇది కాదు. ఇక్కడ 3/8, ఇక్కడ 1 కలిపితే 3 నుంచి 3 కలిపితే 4, 8 నుంచి 2 తీసేయాలి, 2 తీసేస్తే 6 అంటే 2/3. సో 2/3 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది, 2/3 అనేటువంటిది అవుతుంది అన్నాడు. సో అందుకని ఏ భిన్నం అంటే
మూడు బై ఎనిమిది దట్ ఈస్ మూడు అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఒక భిన్నంలోని హారానికి ఒకటి కలిపితే భిన్నం ఒకటి బై రెండు అవుతుంది. భిన్నంలోని లవానికి ఒకటి కలిపితే ఇక్కడ కూడా వానికి అని పెట్టింది, సో లవానికి అండి అది. లవానికి ఒకటి కలిపితే భిన్నం ఒకటి అవుతుంది, అయినా ఆ భిన్నం ఏది అన్నాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్స్ బట్టి వెళ్తే మీకు ఈజీ అండి. ఫస్ట్ ఆప్షన్ ఒకటి బై మూడు, హారానికి ఒకటి కలపాలి, ఇది హారం ఇది లవం, హారానికి ఒకటి కలిపితే రెండు అవుతుంది. లవానికి ఒకటి కలపాలి, హారానికి ఒకటి కలపాలి, భిన్నం ఒకటి బై రెండు అవుతుంది. హారానికి లవానికి ఒకటి కలిపితే భిన్నం ఒకటి బై రెండు అవుతుంది. ఇదే విధమైన భిన్నం అండి ఇది, ఒకటి వన్ బై త్రీ. లవానికి ఒకటి కలిపితే రెండు బై మూడు అవుతుంది, కానీ అక్కడ మనకి ఇచ్చింది ఒకటి బై మూడునే, ఒకటి బై రెండు ఇచ్చాడు, సో ఇది కాదు. రెండో ఆప్షన్ చూద్దామండి. ఫస్ట్ దే చూసుకోండి, నెక్స్ట్ రెండో దానికి మళ్ళీ చూడొచ్చు. రెండు బై మూడు ఇచ్చాడు, ఒకటి కలిపితే ఒకటి బై రెండు. హారానికి ఒక భిన్నంలోని హారానికి ఒకటి బై ఒకటి కలిపితే భిన్నం ఒకటి బై రెండు అవుతుంది అన్నాడు. హారం అంటే ఒకటి, ఒకటి కలిపితే, సో రెండు బై నాలుగు అంటే రెండు, సో వన్ బై టూ అయింది కదా, అయింది. మరి దీనికే రెండు బై మూడు దానికే లవానికి ఒకటి కలిపితే అన్నాడు. లవానికి అంటే రెండు ప్లస్ ఒకటి బై మూడు ఇస్ ఈక్వల్ టు మూడు బై మూడు ఈక్వల్ టు వన్ అంతే కదా, సో ఒకటి అవుతుంది, భిన్నం ఒకటి అవుతుంది. అప్పుడు భిన్నం ఏది అన్నాడు. సో మనకు ఆప్షన్ లో ఏందండి రెండు, సెకండ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ లో ఒకటి కలిపితే లవానికి హారానికి ఒకటి కలిపితే నాలుగు అవుతుంది, రెండు బై నాలుగు అంటే ఒకటి బై రెండు. హారానికి ఒకటి కలిపితే మూడు బై మూడు అవుతుంది, దట్ ఈస్ వన్, ఓకేనా. సో రెండు కండిషన్స్ ఓకే అయినాయి కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అండి, రెండు బై మూడు, ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎనిమిది వస్తుంది. ఒక భిన్నంలోని లవాన్ని రెండు అధికం చేసి హారాన్ని మూడు ఎక్కువ చేస్తే, లవాన్ని రెండు అధికం చేస్తున్నాం హారాన్ని మూడు ఎక్కువ చేస్తున్నాం, భిన్నం ఏడు బై తొమ్మిది అవుతుంది. భిన్నంలోని లవహారాలు రెండింటి నుంచి ఒకటి తక్కువ చేస్తే భిన్నం నాలుగు బై ఐదు ఐదు అవుతుంది, అసలు భిన్నం ఏది? ఫస్ట్ ఆప్షన్ ఐదు బై ఆరు. ఏమన్నాడు, లవానికి రెండు అధికం చేయాలి అంటే ఇక్కడ ఏడు అవుతుంది, హారానికి